हाय फ्रेंड्स, वेलकम टू सुजेस फूड एंड मोर। ये रोज मनो मंची हेल्दी आईना ब्रेकफास्ट रेसिपी जोन्नल तो दोसलू अलागे नुव्वल तो पच्चड़ी एला तैयार चेयालो ई वीडियो लो चूपिस्तानो। मरी लेट चेयकुंडा वीडियो स्टार्ट चेसदामु। मुंदुगा ओक बाउल लोकी ओक कप्पु जोन्नलनु तीसुकुन्नानु। ఇప్పుడు ఈ జొన్నల్ని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోవాలి। ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జొన్నల్ని 8 లేక 9 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఈ జొన్నలు అనేవి నానడానికి ఎక్కువ టైం పడుతుందండి, కాబట్టి పక్కన పెట్టేసుకుందాము। ఇప్పుడు మరొక బౌల్ లోకి నేను 1/2 కప్పు మినపప్పుని తీసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను। ఈ మినపప్పు మెంతులు అనేవి ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది, కాబట్టి నేను గ్రైండ్ చేసుకునే 4 గంటల ముందు వీటిని నానబెట్టుకుంటాను। చూడండి, మినపప్పు అలాగే జొన్నలు రెండు చక్కగా నానిపోయాయి కదా। ఇప్పుడు వీటిని మరొకసారి క్లీన్ చేసుకోవాలి। అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మినపప్పు అలాగే జొన్నల్ని వేసుకుంటున్నాను। మిక్సర్ జార్ లో గాని లేదంటే గ్రైండర్ లో గాని ఇందులో అయినా మనం రుబ్బుకోవచ్చు। ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినంత వాటర్ ని వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను కదా। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుంటున్నాను। ఇప్పుడు మూత పెట్టేసుకొని 8 లేక 10 గంటల పాటు దీన్ని ఫర్మెంట్ చేసుకోవాలి। నేను ఒక నైట్ అంతా దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను। మరుసటి రోజు ఉదయము చూడండి, ఇది చక్కగా పొంగింది। ఈ విధంగా అయితే సరిపోతుంది। ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు అలాగే 1 టీ స్పూన్ పంచదారను వేసుకుంటున్నాను। పంచదార వేసుకోవడం వల్ల దోసలు అనేవి మంచి రంగు వస్తాయండి। అలాగే కొద్దిగా వాటర్ ని వేసుకుంటున్నాను। పిండి అనేది కొద్దిగా గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ ని వేసుకొని చక్కగా కలుపుకోవాలి। ఈ విధంగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు నువ్వుల పచ్చడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ లోకి 1/2 కప్పు నువ్వుల్ని వేసుకుంటున్నాను। నువ్వుల్ని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి। 2 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి। చల్లారిన తర్వాత ఈ నువ్వుల్ని ఒక మిక్సర్ జార్ లోకి తీసేసుకుంటున్నాను। అలాగే ఈ చిన్న బౌల్ తో ఒక బౌల్ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే 4 పచ్చి మిరపకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను। అలాగే ఒక అర అంగుళం అల్లం ముక్కలు, కొద్దిగా చింతపండు, సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినంత వాటర్ ని వేసుకొని దీన్ని మెత్తగా మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ పచ్చడికి తాలిం పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండు మిరపకాయలు, కొద్దిగా కరేపాకు వేసుకొని అన్ని చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా చేసుకొని పెట్టుకున్న నువ్వుల పచ్చళ్ళలో వేసేసుకుంటున్నాను। ఇలా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా కలుపుకోవాలి। అంతే అండి, నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు దోసలు ఎలా వేసుకోవాలో చూద్దాము। ముందుగా హై ఫ్లేమ్ మీద పెనాన్ని వేడి చేసుకోవాలి। పెనం వేడైన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకొని కాటన్ క్లాత్తో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ చక్కగా మనం తుడిచేసుకోవాలి। ఇప్పుడు లో ఫ్లేమ్ మీద కొద్దిగా పిండిని వేసుకొని ఇలాగా దోసల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నూనెని వేసుకుంటున్నాను।
ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని కాలనివ్వాలి చూసారా కలర్ అనేది వచ్చింది కదా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలాగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటున్నా మరొక దోస ఎలా వేయాలో చూపిస్తాను మళ్ళీ మనం పెన్నం మీద వాటర్ ని వేసుకొని చక్కగా తుడిచేసుకొని మనం దోసని వేసుకోవాలి చూసారా జొన్నలతో దోసలు ఎంత క్రిస్పీగా వచ్చాయి కదా ఈ విధంగానే మనం దోసలన్నిటిని వేసుకోవాలి అంతే అండి జొన్నలతో దోసలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి ఈ జొన్నల దోసలు కొబ్బరి చట్నీ నువ్వుల పచ్చడి కారపొడి దేంతో అయినా చాలా బాగుంటుందండి ఈ కారపొడి ఎలా తయారు చేయాలో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అంతే కాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్